హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వల్డ్. నేను ఈ వీడియోలో తులసి పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. లాస్ట్ వీడియోలో అంటే నిన్నటి వీడియోలో తులసి కోట ముందర జాజువల్కి ముగ్గులు వేసుకోవడం కాటికి చూపించాను కదా, తర్వాత అదైతే కంటిన్యూషన్ అనమాట ఇది. ఇంకా ముగ్గేసిన తర్వాత స్నానం చేసేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం కింద కేసరి చేస్తున్నానమాట. నేను స్నానం చేసుకొని అంత ఇదయ్యే లోపల మా పెద్ద పాప అంటే తను రాగానే స్నానం చేసేసింది అనమాట. నేను అన్నాను టైం లేదు కదా, లేట్ అవుతుందమ్మా, నువ్వు పూజ చేసేసేయి అంటే దేవుడి ముందర అయితే దేవుడికి దీపం అయితే పెట్టేసి పూజ చేసేసింది అనమాట. నేను ఇంకా అమ్మవారి కోసం నైవేద్యం అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నానండి. యాక్చువల్గా మా దగ్గర అయితే ఈ రవ్వని యూజ్ చెయ్యరనమాట. చాలా వరకు గోధుమ రవ్వతో చేసుకుంటారు కేసరి కానీ ఉప్మా కానీ. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రవ్వని ఉప్మాకి కేసరికి యూజ్ చేస్తారని తెలిసింది. సో ట్రై చేద్దాం ఒకసారి అని ట్రై చేశాను అనమాట. నాకు ఆ రవ్వ కంటే ఈ రవ్వతో కేసరి బాగుంది అనిపించింది, కానీ ఉప్మా నాకు పెద్దగా నచ్చదండి ఈ రవ్వతో. సో ఈ రవ్వ కేసరి బాగుంటుంది అని చెప్పేసి దీంతో చేస్తున్నాను. నెయ్యి వేడి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాను అనమాట, సిమ్లో పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసేసి పక్కకి అదే నెయ్యిలోన కొంచెం ఇంకా నెయ్యి యాడ్ చేసేసి రవ్వ అయితే వేయించుకుంటున్నాను అనమాట. సిమ్లో బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్కి మూడు గ్లాసులు అంటే నేను కప్పుతో తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల నీళ్ళు అయితే వేసేసుకొని ఉండలు కట్టుకోకుండా సిమ్లో బాగా ఉడికించుకున్నానండి. ఇది ఉడికిన తర్వాత నా దగ్గర ఇంట్లో కొంచెం ఫుడ్ కలర్ ఉందన్నమాట, ఆ ఫుడ్ కలర్ అయితే వేసాను. కేసరి బాగుంటుంది కొంచెం కలర్ఫుల్ కానీ, ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ తినడం మంచిది కాదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదని చిట్టికడి వేసేసాను అనమాట. నేను చేసింది కూడా కొంచమే కాబట్టి ఇంకా వేసేసి కొంచెం రవ్వ దగ్గరికి పడిన తర్వాత అంటే ఉడికిన తర్వాత ఒక కప్పుకి నేను ముక్కలు కప్పు చక్కెర అయితే తీసుకున్నాను అనమాట, అదే షుగర్ తీసుకున్నాను. ఇంకా బాగా తీపి ఎక్కువ ఇష్టంగా తినే వాళ్ళని అయితే ఒక కప్పుకి ఒక కప్పు వేసుకోవచ్చు. ఇదైనా కూడా సరిపోయిందనమాట, మరీ ఎక్కువ స్వీట్ లేదు మరీ తక్కువ ఏం లేదు, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక కప్పుకి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా కొంచెం మనకి చక్కెర వేసిన తర్వాత రవ్వ పల్చబడుతుంది కదా, చక్కెర కూడా అంతా పట్టేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది ఆ కేసరి అయితే, అప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా కలిపేసుకుంటే మనం నైవేద్యానికి పెట్టుకోవాలనుకున్న కేసరి అయితే రెడీ అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. వేడి వేడిది ప్రసాదం కింద పెట్టకూడదు కాబట్టి నేను ఇంకా ఇది చల్లగా అయ్యే లోపల మిగతా పనులు అయితే చేసేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ముందుగా అయితే ఒత్తులు అయితే చేసి మా పెద్ద పాపకి ఇచ్చేసాను అనమాట, అంటే తను ప్రమిదల్ని రెడీ చేస్తుంది. నేను తులసి ముందర ప్రతిసారి 11 కానీ 9 కానీ అలా ప్రమిదలు పెట్టి పూజ చేసుకుంటాను అనమాట. ఈసారి 11 ప్రమిదలు పెట్టేసి అలాగే ఒక 5 ఉసిరి దీపాలు అయితే పెడదామనుకొని అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ప్రతిసారి 365 ఒత్తులు తులసి పూజ చేసిన రోజే వెలిగిస్తాను అనమాట నేను. అంటే ఆ రోజు ఒకసారి వెలిగిస్తాము, మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు ఒకసారి వెలిగిస్తాము. ఆ రోజు మా వారు నైట్ నేను ఆఫీస్లోనే ఉంటాను రాని ఇంటికి అని చెప్పారనమాట. సో నేను ఎప్పుడైనా సరే 365 ఒత్తులు అయితే మా వారితోనే వెలిగిస్తానమాట. ఫస్ట్ ఆయన వెలిగించిన తర్వాత నేను వెలిగిస్తాను. ఇంకా ఆయన రారు అన్నారు కాబట్టి ఆ రోజు అయితే వెలిగిలేదు, ఓన్లీ ఉసిరి దీపాలు అయితే వెలిగించేసానమాట. ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని బయటకు అయితే వచ్చేసానమాట. మా పెద్ద పాప నాకు అసిస్టెంట్ లాగా చాలా పనిచేసిందండి ఆ రోజు పాపము. అన్నీ నేను మర్చిపోయినవి అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట, అంటే అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది నాకు. నేను ఏమైనా మర్చిపోతే లోపల నుంచి తీసుకురావడము అవన్నీ చేస్తుందనమాట. ఇంకా దీపాలన్నీ తులసమ్మ ముందర పెట్టేసుకొని తులసి కోటలో ఉసిరి కొమ్మను కూడా పెట్టేసుకొని కంకణాలు కట్టేసి గాజులు పెట్టి పసుపు కొమ్మ కట్టి అమ్మవారికి పూలన్నీ అలంకరించి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను మా పెద్ద పాపతో ఉసిరి దీపాలు అయితే వెలిగించానండి. నేను ఒక 2 వెలిగించి మళ్ళీ తనతో అయితే వెలిగించానండి. ఆ పొద్దున కానీ అలా వెలిగిద్దామంటే వాళ్ళు నిద్రపోతుంటారు, సాయంత్రం అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కాబట్టి ఆ రోజు ఇంట్లో ఉందని చెప్పేసి తన చేత్తో అయితే వెలిగించాను అనమాట. ఇంకా
ఇంకా దీపాలు అవన్నీ వెలిగించిన తర్వాత అమ్మవారికి అయితే అగరబత్తులు అంటే దీపధూప నైవేద్యాలు అంటారు కదా, అవన్నీ అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే అగరబత్తులు కుచ్చేసి తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాను, ఇంకా హారతి కూడా ఇచ్చేసాను అన్నమాట అమ్మవారికి. కానీ దీంట్లో ఒక చిన్న లోటు ఏంటంటే మా వారు ఆ రోజు పూజకు నింటే బాగుండేది అని అనిపించింది అన్నమాట. కానీ ఇంకా మా పిల్లలతోనే హ్యాపీగా బాగా చేసుకున్నాను అన్నమాట. ఇంకొకటి నాకు ఒకటి గుడ్ న్యూస్ కూడా విన్నానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అదేంటంటే మన ఛానల్ అంటే ఛానల్ అయితే ఆ రోజు మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట అండి. నాకైతే నిజంగా నా 1.5 ఇయర్ కష్టానికి ఆ రోజు ప్రతిఫలం అనిపించింది. అందులోనూ ఆ రోజు పండగ రోజు కాబట్టి ఇంకా నా ఆనందానికి అయితే హద్దులు లేవన్నమాట. అది కూడా కృతజ్ఞత చెప్తున్నాను అన్నమాట దేవుడికి. అమ్మ నేను పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం వచ్చింది, నేను ఇంకా ఇలాగే కష్టపడతాను, ఇంకా కష్టపడే ధైర్యం ఇంకా కష్టపడే శక్తిని నాకు ఇవ్వు, నా ఛానల్ని ఎలాగైనా సరే నేను నిలదొక్కుని మా వారికి నా చేతనైనంత సహాయం చేయాలి డబ్బు రూపంగా అని అనుకున్నాను అన్నమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసిందే ఇండివిజువల్గా ఏదో ఒకటి మనకు ఉండాలి గుర్తింపు అని అండి, నేనే కాదు ప్రతి ఆడవాళ్ళు ఇదే అనుకుంటారు. డిపెండెంట్గా ఉండకూడదు, మ్యాక్సిమం మనకంటూ ఒక 10 రూపాయలు వచ్చినా చాలు అనే మనస్తత్వంతో పనిచేయడానికే రెడీ అవుతారు. నేను 2 పిల్లల్ని పెట్టుకొని బయట పోయి పని చేయలేను కాబట్టి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. నేనే కాదు చాలామంది హౌస్ వైఫ్స్ అదొక్క తాటతోనే స్టార్ట్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్. నాకైతే చాలా బాగానే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి అన్నమాట. ఇలా స్టార్ట్ చేయగానే ఇలా మనకైతే అమౌంట్ రాదు కాబట్టి యూట్యూబ్లో చాలా యూట్యూబ్లోకే బిజినెస్ అనిపిస్తుంది నాకు. క్లిక్ అయ్యే వరకు చూడాలి, ప్రతిదానికి ఒక రోజు వస్తుంది అంటారు కదా, మన టైం వచ్చే వరకు చూడాలి. నాకైతే ఆ రోజు కరెక్ట్గా ద్వాదశి రోజు ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి. నా 1.5 ఇయర్ హార్డ్ వర్క్ అన్నమాట అది. అది ఒకటి పర్సనల్గా మళ్ళీ ఒక వీడియో షేర్ చేస్తాను, ఏంటి నేను పడ్డ స్ట్రగుల్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఎలా కష్టపడ్డాను ఏంటి అదంతా మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అంటే కంటిన్యూస్గా ఈ 1-3 వీడియోలు అయితే ఆల్రెడీ అంటే కార్తీక పౌర్ణమిది అవన్నీ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టేశాను కాబట్టి అవి అయిపోయిన తర్వాత ఒకరోజు క్లారిటీగా వీడియో అయితే చేస్తాను మానిటైజేషన్ గురించి. నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకొని ముగ్గురికి అయితే తాంబూలాలు ఇచ్చుకున్నాను అనమాట. ఆ రోజు తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను, వాళ్ళు వీడియో తీయొద్దన్నందుకు తీయలేదన్నమాట. ఇలా జరిగింది మా ఇంట్లో సింపుల్గా తులసమ్మ పూజ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.